తణుకు పక్కనే సచ్చివాడ అన్న. ఎన్నాళ్ళు చూడతున్నారు అన్నాడ? ఇక్కడ 15 సంవత్సరాలు అవుతుంది తమ్ముడు. ఎలా ఉండదు అన్న బిజినెస్? బాగుంటుంది తమ్ముడు, ప్రతిరోజు కూడా బాగుంటుంది. రోజు కస్టమర్స్ ఎంతమంది వస్తారంటారు రోజుకి? నైట్ 1 గంట దాకా వస్తూనే ఉంటారమ్మా. ఎంతమంది అన్నా ఉండదు, వస్తూనే ఉంటారు. రోజు కొంచెం కూర్చోవాలి కానీ. ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయన్న? ఐటమ్ము చికెన్ లెగ్ పీసులు, చికెన్ వింగ్స్, చికెన్ బోన్లెస్, చికెన్ బోను, ఫిష్ సిలాపి, ఫిష్ అబ్బల ఫిష్, మెత్తళ్ళ, ఫ్రాన్స్, రవ్వ, మొత్తం అన్నీ దొరుకుతాయి. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందా? 4 గంటలు. 4 గంటల నైట్ 12:30. నైట్ 12:30. డైలీ ఉండదేనా షాప్? డైలీ అన్న, డైలీ 4 గంటలకు స్టార్ట్ చేస్తాం. నైట్ 12:30 వరకు ఉంటాం. మొత్తం అన్ని రకాలు కూడా దొరుకుతాయి. కౌన్స్ పెట్టిలో ఆయిల్లో చేయబెట్టి చేస్తాను, క్యారెట్గా తీసుకోవాలి. తీసుకున్నావా? మళ్ళీ పెట్టినా ఒక్కొక్కసారి. ప్రతి దానికి కాఫీ వేస్తాను తమ్ముడు, జీడిపప్పు వేస్తాను, బోన్సీ బోన్ వేస్తే ఫ్రాన్స్ దానికి కాఫీ వేస్తాను తమ్ముడు, బోన్లెస్కి వేస్తా, బోన్స్కి వేస్తా, ఫ్రాన్స్కి వేస్తాను కాఫీ. జీడిపప్పు లేదా ఏది అయినా అసలు. ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయన్నా? నాయి 5 బ్రాంచ్లు ఉన్నాయి తమ్ముడు. ఎక్కడెక్కడ ఉన్నాయన్నా? ఒకటి సన్నా నగర, ఒకటి నిజాంపేట, ఒకటి ఫ్యాక్టరీ నగర, ఒకటి ఆల్విన్ కాలనీ, ఒకటి హౌసింగ్ బోర్డు, నా ఆరోగ్యం ఏలూరు. ఎన్ని కిలోలు ఉన్నాయి చికెన్? రోజుకి 80, 70, 60, 80. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా 70-80 దాకా వెళ్తారు తమ్ముడు. అక్కడి నుంచి స్లో అవుతుంది బిజినెస్. బాగా
ఎలా కొట్టింది? ఏ ఛానల్ మీది? సీ ఫుడ్ క్యాట్ లాగానే. సీ ఫుడ్ క్యాట్ లాగా. అయ్యో ఇది చూడటం ఇటు ఇటు ఎప్పుడు రాదు మధ్య రాట్ల ఇక్కడికి వచ్చాం కదా ఇప్పటికి వస్తాం అని చెప్పి వచ్చాం. అన్నా ఎక్కువ ఏం పోతుందన్న ఇక్కడ ఎక్కువ? అన్ని రకాలు వెళ్తాయి తమ్ముడు. ఫిష్, చికెన్, ఫిష్, సీ ఫుడ్, మెత్తడ్ ఏమున్నాయి మెత్తడ్లు? సీ ఫుడ్ అన్న అనేసిన తర్వాత.